విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం తక్షణమే నూతన వేతన ఒప్పందం చేయాలని యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ప్లాంట్ గేటు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. అలాగే 9% ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాము. మిగతా విషయాల వరకు వచ్చినట్టయితే విశాఖపట్నం టీం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయరాదని, ఈ పోస్కోకి ఉన్నటువంటి విశాఖపట్నం టీం కానీ ల్యాండ్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రక్రియ బ్రహ్మాండంగా సాగుతోంది. ఈరోజు ఉత్పత్తి ఉత్పాదక పెంచడం ఈ కంపెనీని మరి మినీ రత్న నవరత్నంగా తీసుకువచ్చిన కంపెనీ. ఎక్కువ మంది మీరు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దైవం చేసినందుకు ముందుగా ఐటీసీ నాయకత్వం తరపు నుంచి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతకంటే పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నారు. మన అవకాశం ఇవ్వకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగే విధంగా, భవిష్యత్తులో మరింత ఎక్స్పాన్షన్ వచ్చే విధంగా, నిర్వాసితులుగా మళ్ళీ మరిన్ని ఉద్యోగులు వచ్చే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఆ స్థానాల్లో మళ్ళీ ఎంప్లాయీస్ పిల్లలకి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే 60 ఏళ్ళుగా ఏ చట్టంలో ఎక్కడా లేదు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమలు చేయడం వల్ల మిగతా కంపెనీలు అమలు చేశారు.